బాగున్నారు కదా సో దినం దేవుడు మనతో కొన్ని అద్భుతమైన సత్యాలు వివరించబోతున్నాడు ఆ మాటలు మనం చదువుకొని మేలు పొందాలని చేస్తున్నాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చదువుతున్నాను ఆయన ఎందు సర్వపరిపూర్ణత విషయం పోవాలని ఆయన సిల్వ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు పరలోకమందున్నవైనను వాటినన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పంచుకున్న వాళ్ళని తండ్రి అభిష్టమాయను అంటూ ఉన్నాడు సుదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి చిత్తం ఏంటి తన కుమారుని విషయంలో అనగా మన రక్షకుడైనటువంటి ఏసు క్రీస్తు ప్రభు వారి విషయంలో తండ్రి చిత్తం ఏంటి అని అంటే ఆయన ఎందు అనగా తన కుమారుడైన ఏసుక్రీస్తు మన రక్షకుని ఎందు సర్వపరిపూర్ణత నివసింపవలను సర్వపరిపూర్ణత నివసింపవలను అని అంటా ఉన్నాడు పరిపూర్ణత నివసించాలంటే ఏంటి పరిపూర్ణత వాట్ ఈస్ దిస్ ఫుల్నెస్ సర్వపరిపూర్ణత నివసించటం అంటే ఏంటి అంటే దేవుని యొక్క గాడ్ హెడ్ దైవత్వం యొక్క సమస్తం కూడా క్రీస్తు ప్రభులో మరి నివసించాలి క్రీస్తు ప్రభు కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అవునా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు తనకి ఏదైతే కలిగి ఉన్నాడో దేవాతి దేవుడు తన కుమారుడు కూడా ఆ పరిపూర్ణత కలిగి ఉండాలని తండ్రి కలిగిన సమస్తం కుమారుడు కూడా కలిగి ఉండాలని ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు అన్నమాట ఆయన ఎందు సర్వపరిపూర్ణత నివసింపనని అంటే దేవాతి దేవుడు ఏ రీతిగా అయితే ఉన్నాడో ఆయన ఏవేవి కలిగి ఉన్నాడో తన కలిగినటువంటి క్యారెక్టర్ తన కలిగినటువంటి పవర్స్ తన కలిగినటువంటి అథారిటీ తన కలిగినటువంటి దైవత్వం తన కలిగినటువంటి పరిశుద్ధత నీతి ప్రేమ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రేమ సంతోషము సమాధానము సాత్వికము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము ఇవన్నీ కూడా మరి మనం ప్రభువులో చూడాలని తండ్రి ఆయన దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఆ సర్వపరిపూర్ణత కుమారులు నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు అయితే తులశీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువుకుందా రెండు తొమ్మిది ఏళ్ళ అనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత అని అంటా ఉన్నాడు ఏంటది దేవత్వం గాడ్ హైడ్షిప్ లేక దేవునికున్నటువంటి తత్వము దేవునికున్నటువంటి పరిపూర్ణత దేవునిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటివి ఏంటంటే అవి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది దేవత్వం శరీరంలోకి మారిపోయింది దేవత్వం అంటే తండ్రి అయిన దేవుని పరిపూర్ణత ఆ సంపూర్ణత లేక ఆయనకి కలిగి ఉన్నవన్నీ కూడా క్రీస్తు శరీరంలో కలిగి ఉంటాడు అని అని చెప్పి ఇక్కడ వాక్యం సరివిస్తుంది క్రీస్తు తన శరీరంలో కలిగి ఉంటాడు అని మాట చెప్తున్నాడు ఎలా అనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది క్రీస్తునందు నివసించుచున్నది అనగా దేవాతి దేవుడే శరీరంలో మనుషుల మధ్య ఉన్నాడు అని అర్థం ఆయన ఆయనందు మీరును సంపూర్ణులై ఉన్నారు అద్భుతం ఆయన ఎందు అనగా ఏ దేవత్వాన్ని కలిగి పరిపూర్ణతలో ఉన్నాడు సర్వ పరిపూర్ణతలో ఉన్నాడు ఆయనలో మనం సంపూర్ణులమై ఉన్నామంట సంపూర్ణులమంటే ఆయన కలిగింది మనం కూడా కలిగి ఉన్నామని బైబుల్ చెప్తుంది ఆయనకు కలిగి ఉన్నది మనం కూడా కలిగి ఉన్నామని బైబుల్ తేట తెల్లంగా చెప్తుంది అయితే అక్కడ అంటాడు మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు సంపూర్ణులై ఉన్నారు అయిపోయేమో సంపూర్ణులము అయితే సమస్య లేదు అయితే ఆయన లెక్కే నడుచుకుంటాం ఆయనలాగే మాట్లాడతాం ఆయనలాగే కార్యాలు చేస్తాం ఆయనలాగే క్షమిస్తాం ఆయనలాగే ప్రేమిస్తాం ఆయనలాగే స్వస్థపరుస్తాం ఆయనలాగే దయ్యాలను వెళ్ళగొడతాం ఆయనలాగే సృష్టిని మన ఆధీనంలోకి తీసుకుంటాం ఆయనకిలాగే ప్రతి విధమైనటువంటి మంచి పనులు చేస్తాం కదా ఆయన సమస్త ప్రధానులకును అధికారులకు శిరస్ అయ్యున్నాడు అని చెప్తుంది బైబిల్ లూయ ఏమై ఉన్నాడు అంటే సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్ అయ్యున్నాడు ప్రధానులు అధికారులు ప్రధానులు అధికారులకి శిరస్య ఎవరు యేసు క్రీస్తు ప్రభు వారు అవునా ఆయన చెప్పినట్టుగా సంఘం కానివ్వండి లోకం కానివ్వండి నడుచుకోవాలి అదంతే దాన్ని ఎవరు కూడా మార్చలేరు తీసివేయలేరు దేవుని కృపికల నామానికి మహిమ కలుగును గాక సో ఆయన సమస్త ప్రధానకును అధికారులకును శిరస్సు అయ్యున్నాడు అవునా కాబట్టి ఇంకా ఆయన ఏమైనాడో చూద్దాం ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చదువుకుందాం మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని అంటే భూలోకంలోనైనా పరలోకంలోనైనా ఎక్కడైనా సరే సమస్తము ఆయన పాదాల కింద ఉన్నాయి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడంట సంఘానికి శిరస్సుగా నియమించబడ్డాడు సంఘానికి శిరస్సుగా నియమించబడ్డాడు అంటే ఇప్పుడు సంఘం అంటే ఎవరు సంఘం అంటే ఎవరు పరిషిద్ధులు లేక విశ్వాసులు దేవుని సన్నిధిలో కూడుకుని దేవుని ఆరాధించేవాళ్ళు దేవుని మహింపరిచేవాళ్ళు దేవుని వాళ్ళు దేవుని ఉద్దేశాలు మరి కలిగి ఉన్నటువంటి వారు వారిని ఏమన్నాడు అంటే సంఘం అని అన్నాడు వారికి శిరస్సుగా ఉన్నాడంట క్రీస్తు ప్రభు వారు అంటే ఇప్పుడు ఏమేమి ఎవరెవరికి శిరస్సుగా ఉన్నాడు ఇక్కడ శైలు చెప్తున్నాడు కదా ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు అవునా సమస్త ప్రధానులు ఈవెన్ అది సంఘంలో ప్రధానులు కార్యమండి సంఘంలో అధికారులు కానివ్వండి లేక లోకంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ప్రధాని కానివ్వండి ప్రెసిడెంట్ కానివ్వండి సీఎం కానివ్వండి ఎవరైనా సరే అన్ని అధికారాలు పైన ఆయన శిరస్సుగా ఉన్నాడు అంటే ఆయనను బట్టి ఆయన ఆలోచన చొప్పున ఇవి నడవాలి ఈ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఎలా నడవాలి ఆయన ఆలోచన ప్రకారం నడవాలి ఆయన నియమ నిబంధనల ప్రకారం నడవాలి అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా మరి టెరిటరీస్ అయినా ఏదైనా అధికారం ఉంటే దానికి ఆయన శిరస్సుగా ఉన్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుని నామానికి మహిమ కలుగునిగాక అవునా ఆయన శిరస్సుగా ఉన్నాడనమాట అయితే కూడా మరి అధికారమంతా ఇప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిది అది ప్రభుత్వ ప్రధానుల మీద మంత్రుల మీద ముఖ్యమంత్రుల మీద అండ్ సంఘంలో ఉన్నతమైనటువంటి అధికారాలు కలిగిన వారి మీద సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఆయన శిరస్సుగా ఆయన ఉన్నాడు అయితే గమనించండి ఆ సంఘము ఆయన శరీరము ఏంటంటే సంఘం అనేది ఆయన శరీరం ఆయన సంఘం అనే శరీరానికి శిరస్సు అంటే క్రీస్తు ప్రభు ఏ మాట చెప్తే ఆ మాట చొప్పున తన శరీరమైన సంఘం ఏచాలి నడుచుకోవాలి నడుచుకోవాలి సో అలా నడుచుకోవాల్సిన బాధ్యత తన శరీరమైన సంఘం మీద దేవుడు పెట్టాడు ఎప్పుడైతే వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారో ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన వాక్యానుసారంగా అప్పుడు సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత వారిలో ఉంటుందన్నమాట వారిలో ఉంటుంది అయితే ఇదే సమయంలో ఏం జరుగుతుంది మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి అంటే సంఘము అనేటువంటి ఈ సంఘ విశ్వాసుల పాదాల క్రింద ఉంచేశాడంట దేన్ని సమస్తాన్ని అది ఎనీథింగ్ అది ప్రభుత్వాలైనా అది అధికారాలైనా అది ఏదైనా సరే అన్నీ ఏమైనా అంటే సంఘం యొక్క పాదముల క్రింద ఉంచాడంట సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి అంటే సంఘము యొక్క పాదముల క్రింద ఉంచాడంట అదేంటి ఏదైనా సరే ఆ సంఘానికి హాని కలిగించేది దైవ పరిపూర్ణతకు హాని కలిగించేది అది ప్రభుత్వాలైనా అధికారాలైనా అది అయినా వ్యాధి అయినా అది ఏదైనా అది ఎక్కడుంది అని చెప్తున్నాడు ఎక్కడుందంటే సంఘం యొక్క పాదముల క్రింద ఉన్నది అని చెప్తున్నాడు అట్టి పరిపూర్ణత సంఘమైనటువంటి నీవు నేను కలిగి ఉన్నామని బైబిల్ స్పష్టంగా చెప్తుంది దేవుని కృపగల నామానికి మహిమ గాక అయితే మాట చదువుకుందాం ఎఫ్ఎస్సిలు రాసిన పత్రికలో ఈ మాట మనం చూస్తాం అయితే ఈ సంఘానికి ఆయన ఒక అద్భుతమైనటువంటి స్థితిని కల్పించాడు ఆ స్థితి ఏంటి అనంటే ఎఫ్ఎసీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన ఎట్లనగా తన ప్రియుని ఎందు అనగా ఏసుక్రీస్తు ప్రభు వారియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన ఏమనుగ్రహించాడంట ఏసు ప్రభులోను ఉన్నందుకు నీకు కృప అనుగ్రహించాడంట మహిమ అనుగ్రహించాడంట దానికి కీర్తి కలిగించాలి అని అంటా ఉన్నాడు క్రీస్తు ప్రభువు నందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగాలి అని అంటా అయితే దేవునిలో ఆయన శరీరంగా ఉన్న నువ్వు మహిమకరంగా జీవించాలి అని చెప్తున్నాడు ఇక్కడ ఎలా జీవించాలి మహిమకరంగా జీవించాలి దేవునికి నీ వలన కీర్తి కలగాలి అంటే నువ్వు చేసే క్రియల వల్ల కానివ్వండి అవి సహాయం కానివ్వండి ప్రేమ కానివ్వండి మాట సహాయం కానివ్వండి అద్భుతాలు కానివ్వండి స్వస్థతలు కానివ్వండి సూచిక్రియలు కానివ్వండి మహత్కార్యాలు కానివ్వండి మహిమ కార్యాలు కానివ్వండి ఏమైనా సరే అవన్నిటి ద్వారా ఆయన కృపా మహిమకు మనం కీర్తి కలిగించే వాళ్ళలాగా ఉండాలి అని చెప్తున్నాడు అలా అయ్యాక తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఏసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించాడంట ఇది హైలైట్ థింగ్ అన్నమాట ఓ తన పరిపూర్ణతలోనికి మనల్ని తన కుమారులో మార్చినటువంటి దేవాతి దేవుడు తన కుమారుని యొక్క శరీరంగా మనల్ని నుంచి ఆ శరీరానికి కుమారుని శిరస్సుగా ఉంచి మనల్ని ఏం చేశాడు కుమారునిగా చేసేసాడు కుమార్తెలుగా చేశాడు ఇప్పుడు మనం క్రీస్తు శరీరం కనుక క్రీస్తు ఆయన కుమారుడు కనుక మనం కూడా శరీరం అయి ఉన్న మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాం అయితే ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడినటువంటి మనము ఎలా జీవించాలి అని అంటున్నాడు అయితే ఆ భాగాన్ని మనం చదువుకుందాం గళితీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం పదిహేను వచ్చినంలో చదువుకుందాం క్రొత్త సృష్టి పొందుటయే గాని అని అంటా ఉన్నాడు ఏమైపోవాలంటే మనం నూతన సృష్టిగా మార్చబడాలంట అంటే మానవ స్వభావం నుంచి దైవ స్వభావంలోనికి మనం మార్చబడాలి అని చెప్తున్నాడు ఎక్కడి నుంచి ఎక్కడకు మానవ స్వభావం నుంచి దైవ స్వభావంలోనికి మనం మార్చబడాలి అని చెప్తున్నాడు పిలిపిన్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదువుకుందాం మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ఉంచుకొనుడి అని అంటా ఉన్నాడు అయితే ప్రభువులో ఉన్నటువంటి మనం మన ధ్యాస ధ్యానం లోకం మీద లోకాశల మీద కాదట ఉంచాల్సిందే ఎక్కడ ఉంచాలని చెప్తున్నాడు ఏవి ఆ యోగ్యమైనవో యోగ్యత అంటే దేవునికి యోగ్యమైనవి దేవునికి ఇష్టమైనవి యోగ్యమైన యోగ్యమైన మెప్పు దేవునికి మెప్పు కలిగించే విధంగా ఉండేవి నీకు మెప్పు కలిగే విధంగా ఉండేవి ఏవి సత్యమైనవో అంటే వాక్యానుసారంగా ఏవైతే ఉన్నాయో అవి ఏవి మాన్యమైనవో ఏవి మనం చేయదగినవో వాటిని మాత్రమే చేయాలి ఏవి న్యాయమైనవో వాటిని మాత్రమే మనం చేయాలి ఏవి పవిత్రమైనవో ఆ పవిత్రమైన వాటినే మనం చూడాలి చేయాలి ఏవి రమ్యమైనవో ఏది అందంగా మనకు కనపడుతుందో అది ప్రభువు నిమిత్తమై మనం చేయాలి ఏవి ఖ్యాతి గలవో దేవుల్లోనూ అద్భుతంగా జీవించేటప్పుడు ఆ ఖ్యాతి దేవుడు నీకు ఇస్తాడనమాట నీకు పేరు వస్తుంది దేవుని కార్యాలను బట్టి దేవుడు చేసే నీ జీవితంలో అద్భుతాలను బట్టి నీకు పేరు వస్తుందన్నమాట నీకు ఘనతనిస్తాడు దేవుడు స్తోత్రం కలుగుంది కాక ప్రభునంద ప్రియులారా గమనించండి ఇంకా ఏం చెప్తున్నాడంటే అంటే గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదువుకుందాం నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ ఎందు ఏర్పడు వరకు అని అంటా ఉన్నాడు ఒక చోట ఏమో ఏం చెప్తున్నాడు మీరు ఆయన పరిపూర్ణతలో ఉన్నారు అని చెప్తున్నాడు ఇక్కడ అపోజ్ అయిన పౌల్ గారు ఏమంటూ ఉన్నారంటే మీరు క్రీస్తు స్వరూపాన్ని పొందుకోవాలి అని అంటా ఉన్నాడు పొందుకునే వరకు అని అంటా ఉన్నాడు స్తోత్రం కలిగింది కాక సో మనకు భూలోకంలో మన పేరెంట్స్ మయం దేవుడు మనకు పిల్లల్నిచ్చాడు అయితే వాళ్ళు ఎదిగినప్పుడు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చిన్న పిల్లలై ఉన్నప్పుడు మన పరిపూర్ణతలో వాళ్ళు లేరు మన గుణగణాలు వారిలో లేవు కానీ పెద్ద అయిన తర్వాత పువ్వు పుట్టగనే పరిమళ తీరు అనేటువంటి సామెత ఉంది కదా ఆ పరిమళాలు తల్లిదండ్రుల యొక్క ఆ చేష్టలు ఆ క్రియలు ఆ పనులన్నీ కూడా పిల్లలు చేస్తారు అదే పోలికలో కదా అయితే దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే మనం ఎదిగి ఆయన సంపూర్ణతలోనికి మనం మార్చబడాలి అని అంటా ఉన్నాడు ఆయన సంపూర్ణతలోనికి మనం మార్చబడాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు అనమాట ఎఫ్ఈసిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చి చదువుకుందాం ఆయన ఆ బలాతిష్ట చేత అంటా ఉన్నాడు ఎవరు ఇక్కడ ఆయన ఆయన అంటే తండ్రి అయినటువంటి దేవుడు తండ్రి అయిన దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపాడంట అంటే క్రీస్తును లేపడానికి దేవుడు తన బలాన్ని వినియోగపరిచాడు ఎందుకు బలం వినియోగపరచబడింది ఎందుకు అయిన దేవుని యొక్క బలం క్రీస్తు ప్రభువుని సమాధిలో నుండి లేపడానికి వినియోగపరచబడింది దేవుడు తన బలాన్ని ఎందుకు వినియోగించాడు కారణమేంటి ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి అని అంటా ఉన్నాడు ఎందుకు వినియోగించాడు తన బలాతిశయాన్ని అని అంటే హేబ్రియల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేను వచ్చినా చదివితే ఆ మాటలు మనం ఇక్కడ మరి జాగ్రత్త చూద్దాం మరణము యొక్క బలము గలవాడు అని అంట ఏంటది కాబట్టి ఆ పిల్లలు అనగా క్రీస్తు ప్రభువుని నమ్మినటువంటి పిల్లలు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడినటువంటి పిల్లలు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున దేనిలో ఉన్నారట రక్త మాంసాల్లో ఈ శరీరాన్ని కలిగి ఉన్నారు రక్త మాంసాల్లో ఉన్నారు కనుక కలిగి ఉన్నందున ఆ ప్రకారమే ఆ ప్రకారమే అంటే రక్తమాంసముల్లో ఉన్నటువంటి ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అంటా ఉన్నాడు అనగా అపవాదిని ఏముందంటే మరణం మీద బలం ఉందంట ఆ అపవాది ఎవరినైనా పాపం చేయించి చంపేయగలడు యాక్సిడెంట్ చేసి చంపగలడు కిరోసిన్ పోసి చంపగలడు ప్రేరేపించి బావిలోనో నదిలోనో దూకిచ్చి చంపగలడు వాడు హీ క్యాన్ కిల్ మరణం యొక్క బలము గలవాడు అని అపవాదికి పేరు ఇవ్వబడింది ఇక్కడ అయితే ఈ బలాన్ని దేవుడు ఏం చేశాడు తన కుమారుని ద్వారా ఆ బలాన్ని నాశనం చేశాడు తన కుమారుని శిలువ మరణం చేత ఏం జరిగింది అనగా అపవాదిని క్రీస్తు యొక్క మరణం ద్వారా నాశనం చేయడానికి వాడి బలాన్ని అంతటిని నాశనం చేయడానికి ఎందుకు వాడి బలాన్ని నాశనం చేసి ఇక యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డలు ఎవరిని కూడా వాడు అర్ధాంతరంగా చంపకుండా జబ్బులతో చంపకుండా అప్పులతో చంపకుండా వ్యాధులతో చంపకుండా ఏం చేశాడంట జీవితకాలం అంతా ఈ మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని మరణ భయంతో ఉన్నారంట అవునా దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన అనగా ఏసు ప్రభు రక్త మాంసముల్లో పాలివాడాయను దేవుడు రక్త మాంసాల్లోకి వచ్చి ఆ పరిపూర్ణత దైవత్వం యొక్క పరిపూర్ణత అంతా తన శరీరంలో కలిగి ఆయన ఏం చేశాడు మరణం యొక్క బలము గలవాడైనటువంటి ఆ మరణాన్ని ఏం చేశాడు ఆ బలాన్ని కొట్టివేసాడు ఆయన మరణించటం ద్వారా కాబట్టి ఆయన మరణించకపోతే మరణం యొక్క బలము గలవాడు తన బలంతో నిన్ను జబ్బు పెట్టి చంపుతాడు పెట్టి చంపుతాడు వ్యాధి పెట్టి చంపుతాడు యాక్సిడెంట్ చేసి చంపుతాడు ఏ విధంగానైనా చంపుతాడు పాపం చేయించి చంపుతాడు ఎట్లయినా చంపుతాడు అలా చంపకుండా యేసు ప్రభు వారు మరణించి వాడి మరణ బలాన్నంతటి కొట్టివేసి ఏం చేశాడో తెలుసా ఆయన తిరిగి లేపబడ్డాడు అదే కదా యేసు తండ్రి ఏం దేవుడు చెప్పాడు ఆయన లేపబడ్డాడంట ఎలా అది చూద్దాం ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి మృతుల్లో నుండి లేపాడు బలాన్ని ఎందుకు వినియోగించాడు అంటే సాతాను యొక్క బలంతో ఏం చేశాడు ఆ క్రీస్తు ప్రభు సమాధిలో నుంచి రాకుండా ఆయన మీద మనుషులందరి పాపాల భారాన్ని మనుషులందరి వ్యాధుల్ని రోగాల్ని ఆయన మీద మోపాడు అతను లేవకుండా ఉండడానికి వేసుప్రభువారు శతవిధాల ప్రయత్నం చేసి ఏం చేశాడు దానిపైన రాతిని పెట్టి దాన్ని ముద్రించాడంట ఏం పెట్టాడు రాతిని పెట్టి దాన్ని ముద్రించి కావలి ఉన్నారు కదా ఇప్పుడు తండ్రి దేవుడు తన బలము చేత వాటన్నిటి నుంచి మరణ వేధల నుంచి యేసు ప్రభువుని విడిపించాడంట మరణ వ్యాధులకు సంబంధించినటువంటి సాతాను పెట్టిన ముళ్ళులన్నిటిని నిరగొట్టేశాడు సాతాను పెట్టినటువంటి పాపభారాన్ని తీసివేసాడు సాతాను పెట్టిన వ్యాధులను తీసివేశాడు సాతాను పెట్టిన రోగాలు తీసివేసాడు సాతాను పెట్టిన సమస్తాన్ని తీసివేసి ఏం చేశాడంట జీవింపచేశాడు ఏసు ప్రభు వారిని లేపిన తర్వాత యేసుప్రభు ఇక చనిపోక ముందు ఉన్న విధంగా ఆయన లేడు ఇప్పుడు ఆయన లేచిన తర్వాత ఎలా ఉన్నాడో చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఇరవై ఆయన బలాతిశయము చేతను మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేనో ఎవరిది ఆధిపత్యం భూలోకంలో సాతాను ఆధిపత్యం అన్నమాట కాబట్టే ప్రతి మనిషిని సాతాను బందీలుగా చేసుకొని ఆ జబ్బులు పెట్టి పాపం చేయించి వ్యాధులు పెట్టి చంపేస్తా ఉన్నాడు అయితే దేవుడు ఏం చేస్తాడు తండ్రి అయిన దేవుడు సమస్తమైన ఆధిపత్యము కంటేను సాతాన అధికారం కంటే ఆధిపత్యము కంటేను అధికారం కంటేను ఈ భూలోకంలో ఉన్నటువంటి శక్తి కంటేను ఈ భూలోక ప్రభుత్వాల కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమనందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన్ను తన కూర్చుండి పెట్టుకొని ఉన్నాడు ఏం చేశాడు అన్ని పవర్స్ అథారిటీస్ అన్నీ కూడా ఏసు ప్రభు వారికి ఇచ్చారు దేవుడు ఇక ఏసు ప్రభువారిని ఎవరేం చేయలేరు ఇక ఏసుప్రభువారిని ఆయన నమ్మిన బిడ్డలు కూడా ఎవరేం చేయలేరండి ఈరోజు జరుగుతున్నాయన్నీ కూడా ఆయన ప్రేమతో ఓర్చుకోండి అని చెప్తే తన బిడ్డలు ఓర్చుకొని సహిస్తున్నారు కానీ ఆయన ఏమన్నాడు తెలుసా అంటాడు నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది ఈ నుంచి నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది అని అంటాడు ఓహో హ్యాప్డేసు ప్రభు అంటారు నా ప్రాణం పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకునేటకును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని అంటాడు తండ్రి మరి ఈ అవకాశం ఇస్తేనే లేక నేను ఈ టైంలోకి వచ్చాను కానీ నువ్వు ఏం చేయలేవు నాకై నేను ప్రాణం పెడుతున్నాను కానీ నువ్వు నన్ను చంపలేవు నన్ను విడిపించలేవు పిలాతు ఎందుకంటే నేను నా ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి నా తండ్రి దగ్గర నుంచి అధికారం పొంది ఉన్నాను ఈ క్షణంలో నేను ఇది మొత్తం నాశనం చేసి నేను ఈ మరణాన్ని తప్పించుకోగలను నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన ఎంతోమంది సైన్యాల దేవదూతలు పంపిస్తాడు వాళ్ళు నన్ను విడిపిస్తారు కాబట్టి క్రైస్తవులు చావచచ్చి లేరు చేతకాని వాళ్ళు కారు క్రైస్తవులు వేడుకుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవుడు ఎక్కడోళ్ళు ఎక్కడ మసి చేస్తాడు నాశనం చేస్తాడు కానీ దేవుడు నమ్మిన బిడ్డలు ఆయన ప్రేమను ప్రకటించడానికి ఆ సమయానికి వచ్చి ఓర్చుకుంటున్నారు వాళ్ళు జనాలు పెట్టే హింసలకి మాటలకి వాళ్ళు ఓర్చుకొని అస్వార్థ ప్రకటిస్తూ దేవుని సేవ చేస్తూ ఉన్నారు వీళ్ళు గమనించండి ఇంకేమంటున్నాడు అక్కడ ప్రభుత్వం కంటేను ఆ విధంగా తండ్రికుడి పార్షాన కూర్చుండి పెట్టుకున్న అంట అయితే ఏసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చిన ఈ అధికారాలు ఈ శక్తి ఈ బలము ఈ మహిమంతా కూడా ఎవరికి ఇవ్వబడిందట యేసు ప్రభు నమ్మి తండ్రి అయిన దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేయబడి పరిపూర్ణతలోకి వచ్చినటువంటి వారికి ఈ అధికారం యేసుక్రీస్తు ప్రభు వారు బదలాయించాడంట ట్రాన్స్ఫర్ చేశాడు అదేంటో తెలుసా శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు అంటే శత్రు బలాన్ని మీరు బంధించేసేయచ్చు ఎవడైనా మీ మీదకి వస్తే వాళ్ళని మీరు బ్లాక్ చేయచ్చు అవునా ఎవరైనా మిమ్మల్ని వ్యర్థంగా దూషిస్తే వాళ్ళని ఏమైనా మీరు చేయచ్చు కానీ శత్రు బలం అంతటి మీద మీకు అధికారాన్ని ఇస్తున్నాను ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదంటే హాని చేయకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కానీ నా నిమిత్తమై మీరు ఓర్చుకుంటే మీరు ధన్యులు అని అన్నాడు ప్రవక్తను పట్టుకోవడానికి మరి ఆ సిరియన్లు సైన్యంగా వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు తండ్రి వీరికి అంధత్వం కలిగజేయనన్నాడు వచ్చిన వాళ్ళందరూ గుడ్డోళ్ళు అయిపోయారు అని పట్టుకుని తీసుకుని వెళ్ళడానికి వచ్చిన వాళ్ళందరూ గుడ్డోళ్ళు అయిపోయారు అవునా వీ కెన్ మేక్ ద సెన్స్ క్రైస్తవులు ఏమైనా చేయగలరు కానీ నిమిత్తమై వాళ్ళు ఓర్చుకొని ఏం చేయకుండా వాళ్ళని హింసించే వాళ్ళని వదిలేస్తూ ఉన్నారు వాళ్ళని దూషించే వాళ్ళని వదిలేస్తూ ఉన్నారు అవునా క్రైస్తవులు చేతకాక కాదు తండ్రి అయిన దేవుణ్ణి అడిగితే దేవుడు ఆహా వారిని ఒక్క క్షణంలో కాపాడి వాళ్ళ మీదకు వచ్చిన వాళ్ళని అక్కడక్కడే మసి చేయగలడు అగ్నితో కాల్చివేయగలడు ఆయన ఏమైనా చేయగలడు ఎందుకనంటే ఆ పరిపూర్ణతను తండ్రి అయిన దేవుడు తను కుమారులుగా క్రీస్తుయస్ ద్వారా కుమారులుగా చేసుకున్నటువంటి సంఘానికి ఆ అధికారాలన్నీ ఇచ్చేశాడు శత్రు బలవంతుడి మీద అధికారాన్ని ఇచ్చాడు వాళ్ళు బలం కలిగి కొట్టడం తిట్టడం సంఘాలను నాశనం చేయడం కాదు అంతకంటే బలమైన వారు క్రైస్తవులు వాళ్ళు నోరు తెరిస ఒక మాట అంటే జరిగిపోద్ది వాళ్ళు నోరు తెరిసే ఒక మాట అంటే అలా జరిగిపోద్ది అన్నమాట కాబట్టి క్రైస్తవులు ప్రేమ కలిగి ప్రభు ప్రేమను ప్రకటించడానికి ఓర్చుకుంటున్నారు కానీ చేతకాక కొట్టలేక మరి తిట్టలేక ఎదిరించలేక కాదు వాళ్ళు శక్తిహీనులు కాదు వాళ్ళు బలవంతులు కానీ మీరు కూడా ప్రభువు నమ్మని వాళ్ళు మరి ఆ నిత్య నరకానికి వెళ్లకుండా దాని నుంచి బయటికి రావాలని ఓర్చుకొని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు ఆయన సత్యం వాళ్లకు కేడము డాలునై ఉన్నది ఆయన సత్యమైనటువంటి వాక్యం కేడము వాళ్ళ కాపాడేది డాలు వాళ్ళని అన్ని విషయాల్లో కాపాడేది అయి ఉంది కాబట్టి దే కెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఎవరు వాళ్ళని చేయలేరు వాళ్ళకు వాళ్ళే తల వంచి ఓర్చుకుంటున్నారు అన్నమాట సహిస్తున్నారు ప్రభు కోసం అంటే కృప పరిశుద్ధులందరికీ తోడ ఇండును గాడ్ బ్లెస్ గాస్ యూ